హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హహకామాక్షి. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. ఈరోజుటి మన వీడియో ఏంటి అని అంటే, మా పెద్ద బాబు అయితే ఒక క్వశ్చన్ వేశాడండి నన్ను. అప్పటిదాకా నాకు కూడా దానికి ఆన్సర్ అయితే తెలీదు. మా పెద్ద బాబు ఆ క్వశ్చన్ వేశాక నేను దీనికి ఆన్సర్ సర్చ్ చేసి నేను వాడికి సమాధానం చెప్పడం అయితే జరిగింది. సో మీరు కూడా ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. అసలుకి ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అనే గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అతి ముఖ్యమైన కారణం అయితే ఇదేనండి. చాలామంది ట్రైన్ ప్రయాణం అయితే చేస్తూనే ఉంటాం, ట్రైన్ ఎక్కుతూ ఉంటాం, దిగుతూ ఉంటాం, కానీ ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అనే క్రాస్ మార్క్లో పెద్దగా ఉండే గుర్తు చాలామంది గమనించి ఉండరు, కొంతమంది గమనించినా మనం పట్టించుకోము. అసలు ఎక్స్ అనే గుర్తు ట్రైన్ చివరిలో ఎందుకు తప్పనిసరిగా ఉండాలి, దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అనే గుర్తు పెద్దగా ఎరుపు, తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది. ట్రైన్కి చాలా బోగీలు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగి లేదా ఏదైనా కారణం చేతను కొన్ని బోగీలు విడిపోయినట్లయితే స్టేషన్లో ఉన్న అధికారులు గుర్తించడానికి ట్రైన్ చివరి పెట్టి మీద ఎక్స్ అనే గుర్తుతో కన్ఫర్మ్ చేస్తుంటారు. స్టేషన్ మాస్టర్స్, హట్రోలింగ్ ఎక్స్పర్ట్స్, అలాగే సిగ్నల్ బాయ్స్, వీళ్ళందరూ కూడా ట్రైన్ని పరిశీలించేటువంటి వ్యక్తులు ట్రైన్ చివరి పెట్టి మీద ఎక్స్ అనే గుర్తు ఉందో లేదో పరిశీలిస్తారు. ఒకవేళ లేనట్లయితే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇస్తాడు. దాంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి ఆ ట్రైన్ భోగీలు ఏదైనా ప్రమాదవశాత్తు విడిపోయినట్లు తెలుసుకొని ఆ రూట్లో ఉన్న ట్రైన్లను నిలిపివేసి వెంటనే ఎక్కడ భోగీలు విడిపోయాయి పరిశీలిస్తారు. అయితే ట్రైన్ మీద ఉన్న ఈ ఎక్స్ అనే గుర్తు పగటిపూట మాత్రమే కనిపిస్తుంది. అలాగే రాత్రి సమయంలో ట్రైన్ అన్ని భోగీలతో వెళ్తుంది అని తెలుసుకోవడం ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అనే గుర్తు కింద ఒక చిన్న రెడ్ లైట్ ఉంటుంది. ఈ రెడ్ లైట్ ప్రతి 5 సెకండ్లకు ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. దీంతో స్టేషన్ లో పనిచేసే వ్యక్తి రాత్రి సమయాల్లో ట్రైన్ చివరి పెట్టి మీద ఆన్ అవుతున్న రెడ్ లైట్ ని బట్టి ట్రైన్ చివరి పెట్టిగా భావిస్తాడు. దీంతో ట్రైన్ అన్ని పెట్టెలతో వెళ్తుంది అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అలాగే ట్రైన్ చివరి భోగి మీద ఎక్స్ అనే గుర్తు రెడ్ లైట్ తో పాటు ఎల్వి అని చివరిలో ఉంటుంది. ఎల్వి అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం. ఈ మూడు కనుక ట్రైన్ చివరి భోగి మీద ఉంటే ట్రైన్ అన్ని బోగీలతో వెళ్తుంది అని అధికారులు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఒకవేళ ఈ సిగ్నల్స్లో వాళ్ళకి ఏవైనా సరే డౌట్గా అనిపిస్తే ఏదో ప్రమాదం జరిగింది అని ఆ ట్రైన్ని పరిశీలించడము, అప్రమత్తం అవ్వడము, వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు తీసుకోవడము చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి మన వీడియో. చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నామని అనుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నేనే వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేనే వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హహకామాక్షి.